ఖమ్మంలో మాదక ద్రవ్యాల కలకలం రేపింది నగరానికి చెందిన యువకుల నుంచి పది గ్రాముల డ్రగ్స్ ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వీరి వద్ద డ్రగ్స్ తో పాటు గంజాయిని గుర్తించిన పోలీసులు వాటిని హైదరాబాద్ లో విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు నిందితుల్లో ఒకరిపై బెంగళూరు హైదరాబాద్ లో కేసులు ఉన్నట్లు గుర్తించారు చేసి మనం ఇద్దరు అదుపులోకి తీసుకోవడం గ్రాముల మన మెత్ని సీజ్ చేయడం జరిగింది ఎండిఎమే డ్రగ్ని అలాగే అరవై గ్రాములు హసిషాయిల్ని ఆయిల్ అంటారు గంజా నుంచి తయారు చేస్తారు ఈ ఆయిల్ దీన్ని తయ దీన్ని సీజ్ చేయడం జరిగింది దీంతోపాటు పదహారు వందల గ్రాముల గంజా కూడా మనం సీజ్ చేయడం జరిగింది వీళ్ళల్లో ఒకరికి గతంలో నేర చరిత్ర ఉంది కి జీవనోపాధి కోసం బెంగళూరు వెళ్ళడం అక్కడ వీళ్ళ డ్రగ్స్ డీలర్స్తో పరిచయాలు కావడం అక్కడ కొంచెం కొద్ది కాలంపాటు ఇది చేయడం అక్కడ ఒక కేసు కావడం దాంతో తను హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇదే విధంగా కంటిన్యూ చేయడం జరిగింది అక్కడ హైదరాబాద్లో కూడా రెండు కేసులు అయ్యాయి తర్వాత తన స్థావరాన్ని ఖమ్మంకి ఒక ఆరు నెలల క్రితం మాత్రమే మార్చుకున్నాడు మార్చుకున్న తర్వాత ఖమ్మంలో ఎవరికి సప్లై చేయట్లేదు కానీ ఇక్కడ నుంచి హైదరాబాద్కి మన ట్రావెల్స్ ద్వారా కానీ లేదా మన కొరియర్ సర్వీస్ ద్వారా కానీ ఇక్కడ నుంచి డ్రగ్స్ పంపించడం జరుగుతుంది ఇదని సింథటిక్ డ్రగ్స్ ఇవి వీటిని బెంగళూరు నుంచి లేదా గోవా నుంచి బాంబే నుంచి తను దిగుమతి చేసుకొని ఇక్కడ నుంచి ఎవరికి తెలియకుండా అనామకంగా ఉంటూ ఒక ఆరు నెలల నుంచి జరుగుతుంది ఇక్కడ